హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం ముందుగా మనకి బాయిల్డ్ రైస్ కావాలి. సో అందుకనే నేను ఆల్రెడీ రైస్ పెట్టేసాను రైస్ కుక్కర్లో. సో ఇప్పుడు మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. టొమాటో రైస్ చేయడానికి నేను వాడే పదార్థాలు మిర్చి, టొమాటోస్ మీడియం 5, ఆనియన్, షాజీరా, ఆవాలు, దాల్చిన చెక్క, బెలీఫ్, ఇలాచీ, పువ్వు, లవంగం, ఇంతే. సో ముందుగా మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి హాఫ్ 2 పీసెస్. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. టమాటోలు ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి టొమాటోస్, అలాగే ఆనియన్స్ పొడుగ్గా అండ్ మిర్చి పొడుగ్గా. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం షాజీరా, చెక్క, పువ్వు, ఆవాలు, లవంగం, రెండు ఇలాచి. ఇందులో మిర్చి
మిర్చి అండ్ సాగు. ఇది ఆనియన్స్ ఫ్రై అయ్యాక టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు నేను సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం. నేను కారం ఎక్కువ తింటా సో అందుకే ఎక్కువ వేస్తున్నా. మీకు ఎంత కావాలంత మీ రుచికి తగ్గ వేసుకోవచ్చు. లైట్గా పసుపు, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు అగ్గిద్దాం. టమాటా ఉడికిపోయినాక ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇందులో కలపాలి మొత్తం కలిసేటట్టు